రాష్ట్రంలో నగరపాలక ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నెల 30న ఓటింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రచార వ్యూహాలకు టీఆర్ఎస్ పదును పెడుతోంది. అందులో భాగంగా ఆయా ప్రాంతాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శ్రేణులతో మమేకమవుతూ కార్యకర్తల్ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. నగరపాలక ఎన్నికల్లోనూ విజయం సాధించే లక్ష్యంతో టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకున్న నేతలు కార్యకర్తలతో కలిసి వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇక వరంగల్ కార్పొరేషన్ పై మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టులో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యావతి రాథోడ్తో కలిసి ఆయన ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నేతలు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. సమీక్షలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, జిల్లా ఇన్ఛార్జ్ బలమల్లు, ఆయా డివిజన్ల బాధ్యులు పాల్గొన్నారు. ఇవాళ కరోనా కూడా విజృంభిస్తారని మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి అందరు మన ఈ ఎన్నికల సందర్భంగా కరోనా దాని సంబంధించిన నిబంధనలు ఏవైతున్నాయో తూచా తప్పకుండా పాటించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళుగా, దాన్ని మనం పెంచే వాళ్ళుగా మాత్రం ఉండద్దు. ఈ ఎన్నికల సందర్భం కూడా సభలు కానీ, సమావేశాలు కానీ, రేపు ర్యాలీలు కానీ, మనం తిరిగే పద్ధతి కానీ కరోనాని స్ప్రెడ్ చేయకుండా ఉండే పద్ధతిలో కూడా మన పని విధానం, కార్యాచరణ ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అంతిమంగా గెలుపు కావాలి, అంతిమంగా కార్యకర్తల స్ఫూర్తి కావాలి, అంతిమంగా పార్టీకి ఒక శక్తి కావాలి. కాబట్టి అవి సమకూర్చే క్రమంలో పోరాడుతున్న యోధుడు రమేష్ గారు, వారికి ప్రతి ఇంటి మీద, ప్రతి గల్లి మీద, ప్రతి గ్రామం మీద, ప్రతి కార్యకర్త మీద పూర్తి సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి గొప్పగా నిర్మాణమై ఉన్న, గొప్పగా నిన్ను ఆదరించిన, పార్టీకి అండగా ఉన్నటువంటి ప్రాంతంలో గొప్ప రిజల్ట్ రాబట్టడంలో మీ శక్తికి తప్పకుండా మీద నూళ్ళగా తోడై ఆ రిజల్ట్ అందిస్తామని చెప్పి మీకు